గుడ్ ఈవినింగ్. ఇటీవల కాలంలో మన పోటీ పరీక్షలు, ఆ పరీక్షల్లో అడిగే ప్రశ్నల సరళి కనుక మనం చూస్తే, ఆ సరళి కానీ స్టాండర్డ్ కానీ పెంచుతున్నట్టుగా మనకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. కాబట్టి ఏ పరీక్షకైనా సీరియస్గా ప్రిపేర్ అయ్యే అభ్యర్థులందరూ కూడా ఆ ప్రిపరేషన్ లెవెల్స్ని పెంచవలసిన అవసరం ఉంది. ఉదాహరణకు ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వారు నిర్వహించిన గ్రూప్ 1 ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ సంబంధించి ఒక హిస్టరీ క్వశ్చన్ నేను మీకు చూపిస్తాను, ఒక్కసారి మీరు చూడండి. ఈ క్వశ్చన్ మనకు ఏమవుతుంది అంటే, ఈ క్రింది భారత జాతీయ కాంగ్రెస్ అధ్యక్షుల్ని వారి సమావేశాలతో జతపరుచుము అని అడిగారు. మనకు ఈ క్వశ్చన్ చూడగానే ఇది ఇండియన్ హిస్టరీకి సంబంధించింది అని, అలాగే ఇండియన్ నేషనల్ కాంగ్రెస్కి సంబంధించింది అని, అలాగే వాటి అధ్యక్షులు దానికి సంబంధించిన మీటింగ్లు జతపరచడానికి సంబంధించిన ప్రశ్న అని మనకు స్పష్టంగా అర్థమవుతుంది. మరి ఎప్పుడైతే మనం జాతీయ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ అనగానే మనకు ముందుగా జ్ఞాపకం వచ్చే ఇయర్ 1885, ఎందుకంటే ఐఎన్సీని స్థాపించింది 1885, అలాగే ఐఎన్సీకి సంబంధించి మొదటి సమావేశం జరిగింది కూడా 1885. ఎక్కడ జరిగింది అంటే బాంబేలో జరిగింది. మరి అప్పుడు ఆ సమావేశానికి అధ్యక్షత వహించినది ఎవరు అంటే, మొట్టమొదటి సమావేశానికి అధ్యక్షుడిగా వ్యవహరించినది ఎవరు అంటే డబ్ల్యూసి బెనర్జీ, ఉమేష్ చంద్ర బెనర్జీ. అయితే మనకు ఈ పాయింట్స్ అన్నీ కూడా చాలా క్లియర్గా తెలుసు, ఎందుకంటే మొదటి సమావేశం కాబట్టి చాలా ఇంపార్టెంట్ కాబట్టి అక్కడ నుంచి డెఫినెట్గా ఓ క్వశ్చన్ రావచ్చు. ఒకవేళ డెఫినెట్గా రాకపోయినా అడగడానికి ఎక్కువగా ఆస్కారం ఉన్న ఏరియా కాబట్టి ఆ ఫస్ట్ సమావేశం దగ్గరే కాన్సన్ట్రేషన్ అంతా ఆగిపోతుంది. కానీ ఈ ప్రశ్న కనుక మనం చూస్తే రెండవ సమావేశం నుంచి, అలాగే రెండవ అధ్యక్షుడి నుంచి మొదలుపెట్టారు ఇక్కడ. అంటే రెండవ అధ్యక్షుడు 3, 4, 5 ఈ నలుగురికి సంబంధించి, మొదటి అధ్యక్షుడు కాకుండా 2 నుంచి 5 వరకు ఈ అధ్యక్షులకు సంబంధించిన ఇన్ఫర్మేషను, ఆ ఐఎన్సీ ఎక్కడ జరిగింది ఆ సంవత్సరం అనేది అక్కడ ఇవ్వడం జరిగింది. క్లియర్? ఇక్కడ చూస్తే క్లియర్గా ఇయర్స్ 1886 ఉంది, 87 ఉంది, 88 ఉంది, అలాగే 89. ఇక్కడ మనకు కావాల్సింది ఏమిటంటే, ఇక్కడ లెఫ్ట్ సైడ్ ఇచ్చిన పేర్లు, వారు ఈ జాతీయ కాంగ్రెస్ సమావేశాలకు ఏ సమావేశంలో అధ్యక్షుడిగా వ్యవహరించారు అనేది మనకు స్పష్టంగా తెలియాలి. అలా తెలియాలి అంటే మీరు ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ గురించి ఇండియన్ హిస్టరీలో చదువుతున్నప్పుడు ఇంత కేర్ఫుల్గా మనం చదవలసిన అవసరం ఉంటుంది. క్లియర్? ఇక చూడండి, రెండవ అధ్యక్షుడు ఎవరు జాతీయ నేషనల్ కాంగ్రెస్కి అంటే దాదాబాయ్ నరోజీ. అంటే ఆ సమావేశం జరిగినప్పుడు అధ్యక్షత వహించింది ఎవరు అంటే దాదాబాయ్ నరోజీ. క్లియర్? ఆ తర్వాత వచ్చింది ఎవరంటే బద్రుద్దీన్ త్యాబ్జీ, ఆ తర్వాత జార్జ్ యూల్, అలాగే విలియం వెడర్బాండ్. సో ఈ 4 పేర్లు కూడా సేమ్ సీక్వెన్స్లో ఇచ్చారు. అయితే వీళ్ళు 2, 3, 4, 5 సమావేశాలకు అధ్యక్షత వహించారు అని మనకు కరెక్ట్గా ఆ సీక్వెన్స్ తెలిస్తే మ్యాచ్ ద ఫాలోయింగ్ ఈజీ అవుతుంది. ఎందుకు ఇక్కడ 86, 87, 88, 89 అది ఎక్కడ జరిగింది అని పెద్దగా కంగారు పడవలసిన అవసరం లేదు ఈ ప్రశ్నలో. కానీ భవిష్యత్తులో రెండవ సమావేశం ఎక్కడ జరిగింది, మూడవది ఎక్కడ జరిగింది, అది కూడా మ్యాచ్ చేయమని అడగవచ్చును. కాబట్టి ఇంత డెప్త్గా ఈ అభ్యర్థులు, సీరియస్గా ప్రిపేర్ అయ్యే అభ్యర్థులు ప్రిపేర్ కావాల్సిన అవసరం ఉంటుంది. క్లియర్? ఇక్కడ చూడండి, దాదాబాయి నరోజీ రెండవ సమావేశానికి అధ్యక్షుడిగా వహించారు. ఆ సమావేశం జరిగింది ఎక్కడ అంటే కలకత్తా. ఇక మూడవ సమావేశం ఎక్కడ జరిగింది అంటే 1887 మద్రాసులో జరిగింది. అక్కడ అధ్యక్షుడిగా వ్యవహరించింది ఎవరు అంటే బద్రుద్దీన్ త్యాబ్జీ. ఈ పేర్లు జ్ఞాపకం పెట్టుకోవాలి, సంవత్సరం జ్ఞాపకం పెట్టుకోవాలి, సమావేశం ఎక్కడ జరిగింది అనేది కూడా జ్ఞాపకం పెట్టుకోవాలి. ఇక 4వ సమావేశము అలహాబాద్లో జరిగింది, 1888 జార్జ్ యూలే. అలాగే 1889లో జరిగిన ఆ సమావేశానికి అధ్యక్షత వహించింది ఎవరు అంటే విలియం వెడర్బర్న్. అది ఎక్కడ జరిగింది? బాంబేలో జరిగింది. అంటే మొదటి సమావేశము, ఆ తర్వాత 5వ సమావేశము, ఈ 2 కూడా బాంబేలో జరిగాయి. అంటే ఇంత డెప్త్తో మీరు చదవవలసిన అవసరం ఉంటుంది.
అలాగే ఇక్కడ మనం ఇక్కడ పిక్చర్ కనుక చూస్తే ఈ పిక్చరు డబ్ల్యూసి బెనర్జీ వారికి సంబంధించింది. వారు ఎవరు అనేది మనం ఇప్పుడే చెప్పుకున్నాము. జాతీయ ఈ నేషనల్ కాంగ్రెస్ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ సమావేశానికి మొట్టమొదటి అధ్యక్షుడిగా వ్యవహరించినది డబ్ల్యూసి బెనర్జీ. క్లియర్. అలాగే వీరు దాదాబాయి నరోజీ గ్రాండ్ ఓల్డ్ మ్యాన్గా వీరు పిలువబడేవారు, అందరికీ తెలిసిన విషయమే. అలాగే వీరిని అన్అఫీషియల్ అంబాసిడర్ ఆఫ్ ఇండియాగా కూడా వీరిని పిలిచేవారు. వీరు రాసిన పుస్తకము చాలా పాపులర్ పుస్తకం ఏమిటంటే పావర్టీ అండ్ అన్బ్రిటిష్ రూల్ ఇన్ ఇండియా, వెరీ 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 ఇంపార్టెంట్. అలాగే బ్రిటిష్ పార్లమెంటుకు ఎంపికైన మొట్టమొదటి భారతీయుడు ఎవరు అంటే మన గ్రాండ్ ఓల్డ్ మ్యాన్ ఆఫ్ ఇండియా, వారే దాదాబాయి నరోజీ. సో ఈ విధంగా ప్రతి పాయింట్ మీరు జ్ఞాపకం పెట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది. అలాగే స్క్రీన్ మీద కనిపించే వ్యక్తి బద్రుద్దీన్ త్యాబ్జీ, వన్ ఆఫ్ ద వెరీ వెరీ ప్రామినెంట్ లీడర్స్ ఆఫ్ దోస్ టైమ్స్. ఇక వీరికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఏమిటి అంటే ఫస్ట్ ముస్లిం ప్రెసిడెంట్ ఆఫ్ ఐఎన్సి, అంటే ఐఎన్సి సమావేశానికి అధ్యక్షత వహించిన మొట్టమొదటి ముస్లిం వ్యక్తి ఎవరు అంటే వీరు. వెరీ 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 ఇంపార్టెంట్ వన్. అలాగే వీరు ఫస్ట్ ఇండియన్ బ్యారిస్టర్ టు ప్రాక్టీస్ ఇన్ బాంబే హైకోర్ట్, ఇది కూడా పాసిబుల్ క్వశ్చన్, దయచేసి జ్ఞాపకం పెట్టుకోండి. అలాగే స్క్రీన్ మీద కనిపించేవారు జార్జ్ యూల్, స్కాటిష్ మర్చెంట్. అలాగే ఇక్కడ కనిపించిన వ్యక్తి ఐదవ సమావేశానికి అధ్యక్షుడిగా వ్యవహరించిన వ్యక్తి విలియం వెడర్బర్న్, బ్రిటిష్ ఎంపీ. సో దయచేసి ఈ పాయింట్స్ని ఈ విధంగా మనం జ్ఞాపకం పెట్టుకుంటే భవిష్యత్తులో రాబోయే ఈ పోటీ పరీక్షల్లో అడగడానికి ఆస్కారం ఉన్న ప్రశ్నలు కాబట్టి సరైన సమాధానాన్ని గుర్తించే అవకాశం మనకు ఉంటుంది. అంటే ఈ పరీక్షల్లో ఇంకా డెప్త్ బాగా పెంచి ఇంకా ఎనలిటికల్గా చదవవలసిన అవసరం మనకు ఇటీవల కాలంలో జరుగుతున్న పోటీ పరీక్షలు మనకు అవి ఒక వార్నింగ్ లాగా ఒక హింట్ లాగా మనకి ఇస్తున్నాయి. సో ఈ ప్రిపరేషన్ని ఈ విధంగా మనం కొనసాగించాలి. థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఐ విష్ యూ ఆల్ వెరీ 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 గుడ్ లక్.